తో యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఆసన్నమైంది मध्य बोर उड़े राष्ट्रीय राक्षस वैएसआर कांग्रेस पार्टी प्रभुत्वं पेद प्रजल चूस्ता इंका चूसा राक्षसला अभी नैन पेदवा का फ्लैक्स उनकाल उ महिला चूस्ते वाली वृद्धाप्य पिंचन रावे रेषन कार्डल रावे करंट बिल्लू कोट ఈరోజు మద్యం ఈరోజు ఇసక దోపిడి గ్రావెల్ దోపిడి ఎక్కడికక్కడ దోపిడి చేస్తూ గ్యాస్ సిలిండర్ కానిచి పెట్రోల్ కానిచి పప్పు ఉప్పులు కానిచి ఈరోజు పేదల్ని అల్లార్తా ఉంటే వాళ్ళ మానాన్ని వాళ్ళని ఒదిలేసి ఆ ఫ్లెక్స్ వేసుకునే దాంట్లో మీ భజన మీరు వేసుకోండి మీ భజన గురించి మేము అవేయడం లేదు మీరు వేసిన ఫ్లెక్స్ లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాబేటటువంటి ముఖ్యమంత్రిని కించపరిచే ధోరణితో మీరు ఏ విధంగా అయితే ఫ్లెక్స్ ని క్రియేట్ ప్రయత్నం చేశారో మేము కూడా ఖచ్చితంగా మీకు ప్రత్యన్నాయంగా రాష్ట్రవ్యాప్తంగా జనసేన తరపున అన్ని ప్రాంతాల్లో ఫ్లెక్స్ లను ఏర్పాటు చేయగలతాం దీని సంబంధించి రేపు స్పందన కార్యక్రమంలో పార్టీ కమిషనర్ ని ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఏదైతే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయో ప్రజల్లో ఈ విధమైనటువంటి ధోరణితో రెచ్చగొట్టేటటువంటి ధోరణి ఎవరు చేసినా కూడా పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ప్రయత్నాల్ని ఈ అధికార పార్టీ అనేది ఆపుకోవాలా లేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి ఫ్లెక్స్లు వీలకంటే ఒక 100 ఫ్లెక్స్లు ఎక్కువ కట్టగలుగుతాం కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కూడా మీరు నిద్ర లేవండి ఎలక్షన్ల దగ్గరికి వచ్చేకుంది మీరు గిల్లుకోవడం గిల్లి గజ్జలు ఆడేటటువంటి ప్రయత్నాలకు పూనుకుంటా ఉన్నారు ప్రజలు ఎలాగా మీకు తీటి చించేశారు చూస్తున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నారు ఏదైతే ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం ఇటువంటి పేదలకి ప్రతంగాలకు మధ్య జరిగే యుద్ధం అని చెప్పేసి ఒక భ్రమలో ఉన్నారు ఆ భ్రమలో జనాల్ని పెట్టాలని ఆయన ఈ ఫ్లెక్స్ల ద్వారా చూస్తున్నారు కానీ వాస్తవం ఏంటంటే ఆయన లిక్కర్ మాఫియాని కాపాడుతున్నాడు ఇసక మాఫియాని కాపాడుతున్నాడు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు మద్దతు పలుకుతారని తెలిసి ఇటువంటి అవమానకరంగా కావాలనే ఫ్లెక్స్ ఏర్పాటు చేసి